ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని గ్రామంలో పుట్టానని లోకల్ స్థానికుడైన నేను నియోజకవర్గంలోని సమస్యలను గుర్తెరిగి నియోజకవర్గ అభివృద్ధి కొరకు సైనికుడిలా పనిచేసేందుకు మీ ముందుకు వచ్చానని డాక్టర్ చిలక అనిల్ కుమార్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా జర్నలిస్టులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. 2009 నుండి చూస్తున్నాము ఎక్కడెక్కడ వారో పోటీ చేస్తున్నారు, కానీ నియోజకవర్గంలో గెలిచినోళ్ళు ఉండరు, ఓడినోళ్ళు ఉండరు. ఇలాంటి వలస నాయకుల వలన మన నియోజకవర్గానికి నష్టమే ఎక్కువగా జరుగుతుంది. నియోజకవర్గంలో ప్రజలు, రాజకీయ నాయకులు ఈ విషయంలో ఆలోచన చేయాలి. నాలాంటి ఉత్సాహం ఉన్నోళ్లకు ప్రజాసేవ చేసే అవకాశం కల్పించారని డాక్టర్ అనిల్ కుమార్ అన్నారు. So first of all, I should tell importance about media. Media is nothing but voice of people. Even cheyalanna cheyagudanna manchena cheyadaniki media ki society lo government ki judiciary ki media ki they have equal responsibility for the betterment of society. For doing the betterment of society, society baagu cheyalante government ga democracy ki enta importance undo, bureaucracy ki enta importance undo, judiciary ki enta importance undo, media kuda ikka ekku chapra antakanna ekkuve undi. Because you all fight for the people. People problems కూడా మీ వాయిస్. సో నేనేమనుకున్నానంటే ప్రధానంగా నేను ప్రాబ్లమ్స్ తెలుసుకున్న తర్వాత మీ అందరి సపోర్ట్ నాకు చేయగలిగితే నేను తీసుకున్న స్టాండ్ ఐ బి వెరీ వెరీ హ్యాపీ టు సీ న్యూ చేంజ్. ఏదైనా మొదలు పెడదాం మనకు నుంచి. చాలామంది వచ్చిన సమస్య ఏంటంటే మరి చాలామంది వస్తున్నారు పోతున్నారయ్యా, మరి నువ్వు ఏం చేస్తావు ఏంటి తెలియదు అని కూడా అంటే నేను అన్నా నేను ఏం చేస్తానని చెప్పదలుచుకోలేదు అమ్మా. నేనైతే సమస్యల పట్ల ముందుండాలి, సమస్యలు పోరాడే విషయం నియోజకవర్గంలో నాకు ఎలాంటి స్థానం ఇచ్చినా పర్వాలేదు, అది అధికారం ఇచ్చినా లేకపోతే ఇవ్వకపోయినా సరే నేను దానికోసం చూడట్లేదు. మై మెయిన్ ఇంటెన్షన్ ఇస్ మనకి మన నియోజకవర్గంలో మనమే ఒక పదవి తీసుకోవాలి, మనమే పోరాడాలి, మనమే కొట్లాడాలి, మనమే మన సమస్య తీర్చుకోవాలి. సో దిస్ ఇస్ వాట్ మై మెయిన్ ఇంటెన్షన్. మీరు అందరూ కూడా ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే టెక్నికల్ టర్మ్స్ చెప్పాలంటే వలస నాయకులు నేను అంటాను. ఎందుకంటే సో వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా చాలా ప్రజల దగ్గర నుంచి కొన్ని మంచి పొజిషన్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయి గెలిపించిన తర్వాత వీళ్ళకి అడ్రస్ చేయాలో లేదా మనం తీసుకున్న హామీ చేయాలి నేను ఏ పార్టీ ఉద్దేశించి చెప్పట్లేదు, వ్యక్తిగా చెప్తున్నాను. బికాస్ ఎమ్మెల్యే ఇస్ జస్ట్ క్యాండిడేట్ వాట్ ఎవర్ ద పార్టీ దే మైట్ చూస్. సో వాళ్ళు అనుకున్న మీదుగా రెసిప్రికేట్ చేయలేదని నేను భావిస్తున్నాను. సో ఎందుకు చేయలేదు అని ప్రధాన కారణం కూడా నేను ప్రజల దగ్గర నుంచి తీసుకున్నాను. ఏంటంటే వాళ్ళు అందుబాటులో ఉండట్లేదు సార్. ఎందుకు అందుబాటులో ఉండట్లేదు అంటే వాళ్ళు మన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు వేరే ప్రాంతం నుంచి వచ్చారు. సో కారణాల వల్ల పొలిటికల్లీ దే హావ్ చోస్ డిఫరెంట్ స్టాండ్ అండ్ దెన్ వచ్చారు, పార్టిసిపేట్ చేశారు, కొంతమంది గెలిచారు, కొంతమంది ఓడిపోయారు. తర్వాత అందుబాటులో ఉండట్లేదు. నాకు తెలిసి ఒక లీడర్ ఏంటంటే వీట్ విన్నింగ్ ఆర్ లూజింగ్ ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఆ స్థానంలో కూర్చోబెడితే ఐదర్ దే హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్, లేకపోతే ఆ ప్రాబ్లమ్స్ పట్ల పోరాడాలి. సో ఈ రెండు ఏమి జరగట్లేదని నేను అనుకుంటున్నాను. సో నేనేమనుకున్నానంటే ప్రతి గ్రామం తిరిగి ప్రజలకి నాకు నేను పరిచయం చేసుకుంటూ ఇక్కడ ఏ రకంగా నెక్స్ట్ వచ్చే నాయకత్వం వస్తే బాగుంటుంది, ఫస్ట్ వాళ్ళందరికీ ఒకటి నేర్పిస్తూ నేర్చుకున్నాను. సో మీకు ఒక నాయకుడు అందుబాటులో ఉండాలి, గెలిచినా ఓడిపోయినా. సో నేనేం చెప్పానంటే లెట్ అస్ గో ఫర్ వన్ మూమెంట్, ఒక మూమెంట్ తీసుకుంటాం. ఏంటంటే మన నియోజకవర్గం నుంచి మనమే మన నాయకుడిని మనం ఎదుర్కొంది. నియోజకవర్గం వచ్చిన 2009లో మార్కాపురం నుంచి మనం సపరేట్ అయిపోయాం. ఇచ్చిన కారణం ఏంటంటే ఇప్పుడు మనం అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్లో చూస్తే నియోజకవర్గాలు పెరగడం కానీ జిల్లాలు పెరగడం కానీ అసలు మొత్తం డివిజన్ ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి. సో అది ఇక్కడ మనకి నియోజకవర్గం రావడం చాలా మందికి ఆనందం వచ్చింది. ఓకే మన నియోజకవర్గం వచ్చేసి మనము పదవులు తెచ్చుకొని ఏమన్నా మన ప్రాబ్లమ్స్ మనకు తెలుస్తాయి కాబట్టి మనమే డైరెక్ట్గా అడ్రస్ చేయొచ్చు అన్న పాజిటివ్ దాంతో మనందరం ఆనందపడ్డం కానీ లాస్ట్ నాయకత్వం మాత్రం బయట నుంచి తెచ్చుకోవాలి, విచ్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. సో నేనేమనుకున్నా అంటే వచ్చే దగ్గర నుంచి అయినా ఏ ఎన్నికల్లో అయినా కూడా ఏ పార్టీ నుంచి అయినా కూడా లోకల్ క్యాండిడేట్ మన నియోజకవర్గం మనకు వచ్చిన నియోజకవర్గాన్ని మనమే ఏదో రకంగా పదవులు తీసుకొని మనమే అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను. సో దానికోసం ప్రజలందరిలో ఒక మూమెంట్ తీసుకురావాలని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన పంచాయతీలు చూస్తాము, డిఫరెంట్ డిఫరెంట్ ఎలక్షన్స్ చూస్తాము, ఎక్కడ కూడా వేరే పంచాయతీ నుంచి వేరే వాళ్ళని రానివ్వకుండా